వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్ చెప్పిన మాటలను జగన్ కే తిప్పికొట్టారు. జగన్ ని రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ హితవు పలికారు. అసలు విషయం ఏమిటంటే, అక్రమాస్తులు కూడబెడుతున్న వారి జాబితాలో ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విడుదల చేసిందంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ జాబితాలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారని, అందులో జగన్ పేరు కూడా ఉందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా ఈ విషయంపై పలువురు టీడీపీ నేతలు ప్రస్తావించారు. ఇదే ఆదునుగా తీసుకుని జగన్ పై పలువురు విమర్శలు చేశారు. అలా విమర్శలు చేసిన వారిలో మంత్రి సోమిరెడ్డి కూడా ఉన్నారు. సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈడీ విడుదల చేసిన అక్రమాస్తుల టాప్ 10 జాబితాలో జగన్ కూడా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. జగన్ దొంగ కంపెనీలు పెట్టి వందల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. జగన్ తన పాదయాత్రలో అవినీతి పరులు రాజకీయాల్లో ఉండకూడదని చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్ చెప్పిన దాని ప్రకారం ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందే కదా అంటూ ప్రశ్నించారు. సోమిరెడ్డి జగన్ పాదయాత్ర చేయడం మానేసి ప్రతిపక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. అసలు జగన్ మీద ప్రజలకు నమ్మకమే లేదని మంత్రి ఎద్దేవా చేశారు. ఈ విధంగా సోమిరెడ్డి తనదైన శైలిలో మరోసారి జగన్ పై విమర్శలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సోమిరెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మీ అభిమాన రాజకీయ నాయకుల వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫోకస్ టీవీ.